విజయనగరం జిల్లా కురుపం మండలం పాత కురుపం వ్యాపార ఆధారిత గ్రామంలో రైతులు కౌలు రైతులు పత్తి పంటను సుమారు 50 ఎకరాలలో సాగు చేస్తున్నారు. గులాబ్ తుఫాన్ కారణంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురవడం వల్ల పత్తి పంట సాగుదారులు తీవ్రంగా నష్టపోతున్నారు. సుమారు 20 ఎకరాల వరకు ఊట పట్టిపోయింది. దీని వలన వర్షాలు తగ్గక ఎండ ఎక్కితే పూర్తిగా పత్తి పంట ఎర్రగా మారి పంట నాశనం అయిపోతుందని పాత కురుపం రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతులు మాట్లాడుతూ నిన్న అనగా సోమవారం వ్యవసాయ అధికారులు వచ్చి మెగ్నీషియం లోపం వల్ల ఇలా పంటకి తెగులు వచ్చింది అన్నారని తెలిపారు. దీనిపై వ్యవసాయ సహాయకులు పి మౌనికాని వివరణ కోరగా రెండు రోజులు వర్షాలు తగ్గక పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి పై అధికారులకు నివేదిక పంపిస్తామని రైతులకు న్యాయం జరిగేలా చేస్తామని తెలిపారు. గులాబ్ తుఫాన్ కి కారణంగా పాత కురుపం విలేజెస్ అని మేము వెళ్ళడం జరిగింది. అక్కడ పత్తి పంట నష్టం జరిగింది. పూర్తిగా మెగ్నీషియం లోపం అయితే ఉంది పంటలో. ఒక 5-6 రైతులవి పంట మాత్రం మేము చూసాము, కొంతవరకు నష్టం జరిగింది. అదేవిధంగా వాళ్ళ తాలూకా డీటెయిల్స్ అన్ని మేము రాసుకోవడం జరిగింది. ఈ పై పూర్తిగా కురుపం మండలం పాత కురుపం గ్రామము. మా ఊరు మొత్తం 50 ఎకరాలు పత్తి ఉంటుంది. అందులో ప్రతి రైతుకు ఉన్న 2-3 ఎకరాలు ఒకట ఎక్కువ పోయాయి. ఈ లాస్ అయ్యింది బాగా. ఆఫీసర్లు వచ్చారు కానీ మెడిసిన్ ప్రాబ్లం అని చెప్తుండ్రు. ఓట ఎక్కిపోయి మొత్తం మొక్కలు పోయాయి. మెడిసిన్ ప్రాబ్లం అని చెప్పారు. తర్వాత ఎండెక్కింది, ఎండ ఎక్కిందంటే ఉన్ను లేని మొత్తం చచ్చిపోతుంది. ఓట మీద అలాగా వాటర్ ఆరుతుంది కొద్ది మొత్తం ఎర్రగైపోయింది తోటంతో. అధికారులు చూసి మాకు నష్టపరిహారం చేస్తే బాగుంటుంది. మాకు కొద్దిగా వస్తున్నాం.